ప్రత్యమ్నాయ శక్తిగా ఎదిగారా ఇప్పటికే వరుస పోరాటాలతో టీడీపీని మించిన ప్రజాదారణ సొంతం చేసుకున్నారా పవన్ దూకుడు టీడీపీ కొంపముంచబోతుందా జనసేనాని ఎదుగుదల చూసి చంద్రబాబు అండ్ కో టెన్షన్ పడుతున్నారా సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఏపీలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది అధికార వైసీపీని పడగొట్టేది మేమంటే మేమే అన్న రీతిలో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి మొన్నటి వరకు టీడీపీ ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది అయితే జనసేన మాత్రం దూకుడుగా ముందుకెళ్తోంది పవన్ కళ్యాణ్ తాజాగా ప్రధానితో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది దీంతో బీజేపీతో కలిసి పవన్ సాగుతాడని అంతా భావిస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని గతంలో చెప్పిన పవన్ టీడీపీతో పొత్తు విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అటు చంద్రబాబు కూడా సైలెంట్ అయిపోయారు కానీ పవన్ ఒంటరిగానే ఏపీ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు పవన్ ఇలాగే ముందుకు సాగితే భవిష్యత్తులో తమకు కష్టాలు తప్పవని టీడీపీ నాయకులు భావిస్తున్నారు జగన్కు ప్రత్యామ్నాయం టీడీపీ కాదు జనసేనే అని అంతా అనుకుంటున్న తరుణంలో తాము రేసులో వెనుకపడిపోతామన్న ఆవేదన తెలుగుదేశంలో కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఇటీవల పలు రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు విశాఖ గర్జన తర్వాత ఆయన రేంజ్ పెరిగిపోయింది ఏపీలో ఎక్కడ అన్యాయం జరిగినా పవన్ అక్కడ వాలిపోతున్నారు అనుకున్నట్లుగానే ఇప్పటంలో పర్యటించి బాధితులను ఓదార్చారు తక్షణమే లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు దీంతో పవన్ చేస్తున్న కార్యక్రమాలపై వైసీపీలో కొందరు నాయకులు సైతం భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది అటు టీడీపీ నాయకులు తమను మించి ప్రజల్లోకి వెళ్తున్న పవన్ వైఖరిని నిశితంగా గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ వస్తాడేమోనన్న ఆందోళన వారిలో మొదలైనట్లుగా కనిపిస్తోంది పవన్ విశాఖ పర్యటన సందర్భంగా ఆయనను వైసీపీ ప్రభుత్వం నిర్బంధించింది హింసించింది ఈ క్రమంలోనే పవన్ను టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వచ్చి ఓదార్చారు ఆయనకు అండగా ఉంటామని ప్రకటించారు దీంతో జనసేన టీడీపీ పొత్తు ఖాయమని అంతా అనుకున్నారు అయితే ఈ పొత్తు ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది తాజాగా పవన్ ఉత్తరాదిలో పర్యటించి బలం పెంచుకుంటున్నాడు మొన్నటి వరకు విజయవాడ విశాఖలో పట్టు సాధించిన పవన్ ఇప్పుడు విజయనగరంలో పర్యటించి అక్కడి వారిని ఆకర్షించారు దీంతో పవన్ కు ఓవరాల్గా మద్దతు పెరుగుతోంది త్వరలోనే రాయలసీమ జిల్లాలో కూడా పవన్ పర్యటనలు ఉండబోతున్నాయంట ఈ నేపథ్యంలో టీడీపీ నేతలో టెన్షన్ మొదలైంది భవిష్యత్తులో జనసేన మరింత పటిష్టంగా మారితే పవన్ చెప్పినట్లుగా వినాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు జగన్ను దించాలంటే పవర్ షేరింగ్ ఒప్పందంతో జనసేనతో పొత్తు పెట్టుకుందామని చూస్తున్న టీడీపీకి సేనాని గ్రాఫ్ పెరగడం మరింత ఆందోళన పెంచుతోంది తాము జనసేనకు 40 సీట్లు ఇద్దామనుకుంటే సేనానే తమకు 40 సీట్లు ఇస్తానంటారేమో అన్నంత రేంజ్లో జనసేన బలం పెరుగుతూ ఉండడం టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది మిగతా పార్టీలతో సంబంధం లేకుండా జనసేన పార్టీని పటిష్టం చేయడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు పవన్ నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఒంటరి పోరాటం చేస్తున్నారు ఒకవేళ భవిష్యత్తులో బీజేపీ జనసేన కూటమిలో టీడీపీని కూడా కలుపుకోవాల్సి వస్తే బలమైన శక్తిగా ఎదిగిన జనసేన టీడీపీ బీజేపీలకు 8 సీట్లు కేటాయిస్తుంది పవన్ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటైతే ఎవరికెన్ని మంత్రి పదవులు దక్కుతాయి అన్న విషయాలు ఎన్నికల తర్వాతే తేలుతాయి మరి పొత్తుల విషయంలో పవన్ నిర్ణయం ఎలా ఉంటుందో అన్నదానిపై ఏపీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అసలు కూటమిలో టీడీపీని కలుపుకుంటారా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే